హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు రానీస్ కిచెన్ అండ్ లాగ్స్ ఇవాళ మీకు మంచి టిప్ చెప్దాం అనుకుంటున్నానండి ఉల్లిపాయలు బుట్ట కింద ఇలాగా ఇట్లా చెత్త అంతా ఉల్లిపాయలు తొక్కలన్నీ నిండిపోతాయి కదా ఇంకా ఎక్కువ నిండుతాయి నేను తక్కువ తక్కువ ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి తక్కువ కనబడుతుంది మీకు ఇలా పీట పైన కానీ గచ్చి మీద కానీ నిండిపోయినప్పుడు ఏం చేయాలంటే దాన్ని శుభ్రం చేసుకొని దానిపైన ఒక న్యూస్ పేపర్ కనుక మనం వేసామంటే కట్ చేసుకొని మనకు అది ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసి వెళ్ళి మీకు అలా చూపిస్తున్నాను న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా పాలిథిన్ కవర్ కానీ వేశారంటే ఆ చెత్త అంతా పొట్టంతా కూడా దాని మీదకి వచ్చేస్తుంది అప్పుడు మీరు దాన్ని తీసి ఈజీగా బయట పడేసేయచ్చు బాగుంటుంది కదా ఈజీగా ఉంటుంది అదండి ఉల్లిపాయల బుట్ట నేను ఆ ఉల్లిపాయలు బుట్టలో వేసుకొని ఆ ఏమో నేను చిన్న ఉల్లిపాయలు వేసి పెట్టుకుంటాను సెకండ్ టిప్ వచ్చేసి పాలు మరగబెట్టి తోడేసుకుంటే అది గడ్డగా ఎలా రావాలో చెప్తున్నానండి పాలు తీసుకున్నప్పుడే మనం మంచి పాలు తీసుకోవాలంటే నీళ్ల పాలు కాకుండా కొంచెం శాతం ఉన్న పాలు తీసుకున్నారంటే మంచిగా పెరుగు తోడవుతుంది నేను మంచి పాలు తీసుకున్నాను వన్ లీటర్ తీసుకున్నాను అది ఒకటి రెండు మూడు సార్లు రెండు మూడు పొంగులు వచ్చేదాకా మనం మరగపెట్టుకోవాలి ఆ పాలు ఒకటి రెండు మూడు రెండు మూడు పొంగులు రావాలి మొత్తానికి పొంగు వచ్చినప్పుడు మనం ఇలాగ కలిపేసామంటే ఆ పొంగు వచ్చేదంతా మేగడండి ఆ మేగడంతా కూడా పాలల్లో కలిపేసేయాలి మనం కలిపేసి బాగా ఇలాగా మరగబెట్టామంటే శుభ్రంగా కరిగిపోయి బాగా మంచి టేస్ట్ ఉంటుంది పెరుగు అలాగా మనం ఒక గిన్నెలోకి పోసుకొని కాసేపు పక్కన పెట్టామంటే ఒక టూ మినిట్స్ అది పైన మీగడ కడుతుంది పాల మీద ఆ మీగడ పక్కకు నెట్టేసి అందులో మనం తోడేసుకోవాలి అలా తోడేసుకున్న తర్వాత మీగడ సపరేట్గా వస్తుంది మనకు పెరుగు కూడా సపరేట్గా వస్తుంది మేగడ సపరేట్గా రావాలంటే పెరుగు ఇలాగా తోడేసుకున్నాక ఒక ఐదు గంటల పాటు పక్కన పెట్టేయాలండి రెండు మూడు గంటలకు రాదు మీగడ అలా గట్టిగా రావాలంటే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి తోడుకున్న పెరుగును ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టామంటే మీగడ అలా గట్టిగా గడ్డగా అలా లాగా వచ్చేస్తుంది పెరుగు చూసారా ఎంత గడ్డగా వచ్చిందో గడ్డ పెరుగు వచ్చింది రాయి తీసుకొట్టినా కూడా పోగలుగుతా అంత గట్టిగా ఉంది ఆ పెరుగు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలాగా గడ్డగా పెరుగు రావాలంటే నేను చెప్పినట్టు మీరు ఒక రెండు మూడు పొంగులు వచ్చేదాకా పాలు మరగనివ్వండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టి రెండు లో ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు పొంగులు రావాలి ఆ తర్వాత తోడేసుకున్న తర్వాత పెరుగు తోడుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడు తీసి ఇంకా వాడుకోండి పెరుగు పెరుగు అలా ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీకు చూసారా ఎంత వచ్చిందో మేకటి కావాలంటే మీరు అన్నంలో వేసుకుని తినొచ్చు లేదంటే పక్కన ఒక బాక్స్లో వేసి పెట్టుకొని దాన్ని వెన్నగా వెన్న అవుతుంది కదా ఇంకా నెయ్యి చేసుకోవచ్చు ఇంకా తోటిప్పు వచ్చేసి ఇలాగ మనం కర్బూజాలు తెచ్చుకుంటాము శుభ్రంగా తింటాం కదా ఆ తర్వాత ఆ గింజలు పడేస్తూ ఉంటాము ఆ పడేయడం వల్ల చాలా నష్టపోతున్నాం అని గుర్తుపెట్టుకోండి ఆ గింజలు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి ఆ గింజల్లో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయండి ఈసీ ఏ విటమిన్లు ఉంటాయి అందులో ఇంకా మీకు తెలుసు కదా ఏ విటమిన్ అంటే కళ్ళ బాగా ప కనబడేలాగా చేస్తాయి ఇంకా ఈ విటమిన్ అంటే జుట్టుకి బాగా జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది ఇంకా సి విటమిన్ అంటే తెలుసు కదా మనకి చర్మానికి మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అలాగే మీరు ఈ ఈ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఉన్న ఈ గింజల్ని మీరు పడేయకుండా అవి ఒకరో క్లీన్ చేసుకొని వాటిని ఎండలో ఆరబెట్టుకొని ఆ తర్వాత కనుక అవి మీరు తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే వాటిలో విటమిన్స్ ఉంటాయి మనకి జీడిపప్పు బాదం పప్పులో కొన్ని అన్ని విటమిన్స్ కంటే ఎక్కువే ఉంటాయండి తప్పకుండా ఇంక నుంచి ఆ గింజలను పడేయకండి పడేయకుండా మీరు శుభ్రంగా తినండి చాలా మంచిది పిల్లలకు కూడా పెట్టండి నేనైతే ఈ వీలగా తీసుకొని ఆ తర్వాత కడిగి ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టి కొంచెం బాండీల్లోకి వేసి కొంచెం డ్రై అవ్వాలి అంతేగాని అవి మాడిపోకూడదు రంగు మారిపోకూడదు అండి ఒకటి గుర్తు పెట్టుకోండి అలాగ నేను బాండీల్లోకి వేసి కొద్దిగా బాండిలో అలాగ డ్రై అయ్యేలాగా చేసుకోవాలి నాకైతే ఇక్కడ రంగు కూడా మారింది అంత మా మారాల్సిన అవసరం లేదండి మీరు ఊరికి డ్రై అయితే చాలా అంతే అప్పుడే చాలా టేస్ట్గా ఉంటాయి అవి పెట్టాను కూడా కొన్ని చూసారా ఎంత బాగున్నాయో అవి చూడడానికి నేను కొద్దిగానే వలిచి మీకు చూపించడం కోసం అలాగ పెట్టాను అది ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి పండ్లు మీకు తెలుసు కదా ఈ పండ్లు తెచ్చుకొని ఈ త్వరలో తెచ్చుకొని తింటాము ఆ గింజలు కూడా పడేస్తూ ఉంటాం కదా అప్పుడు కూడా మనం చాలా విటమిన్స్ కోల్పోతున్నామండి ఆ గింజలను కూడా ఇలాగా ఏదైనా పొయ్యి మీద మనం ఏదైనా వంట చేసుకుంటున్నప్పుడు కూడా మనం పక్కన ఒక అది పోక్కి అలాగ గుచ్చేసి దాన్ని అట్లా కాల్చుకొని తినచ్చు లేదంటే సపరేట్గా మనం చిన్న మంట మీద ఇలా ఈ గింజలను పెట్టేసి ఇలాగా అట్లా పైన తొక్క మాడాలి కానీ లోపల ఉండే గింజ మాడిపోకూడదు అటు గుర్తుపెట్టుకోండి అలాగ తీసుకొని అవి కూడా తిన్నామంటే ఎంత బాగుంటాయి అంటే టేస్ట్కు టేస్ట్ ఉంటుంది మనకి ప్రోటీన్స్ విటమిన్స్ బోల్డ్ అన్నీ ఉంటాయండి తప్పకుండా ఇవి మాత్రము పడేయకండి తినండి తిన్నారంటే ఒక్కసారి ఇలా కాల్చుకొని తిన్నారంటే అసలు మీరు వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటాయి అవి అసలు కూర చేసుకుంటారు అవి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసి ఉండేవాళ్ళు అయితే ఓకే కూరలు చేసుకుంటారండి దాంతో అలాగే ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకొని కూడా తింటారు ఆ గింజల్ని చాలా బాగుంటాయండి మనకు వేడిశనకాయ పప్పులు ఈ బాదం ఈ జీడిపప్పుల కంటే కూడా ఇవి చాలా విటమిన్స్ ఉంటాయండి కూరలు కూడా చా చాలా వంటలు కూడా ఉన్నాయి ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి ఓల్డ్ వంటలు వస్తాయి మీకు కనుక మీరు వంట చేసి పెట్టండి అని నాకు మంచి కామెంట్లు పెట్టారంటే నేనే ఒకసారి ఆ జీడిపప్పులో కూర చేసి పెడతానండి చూడండి చాలా మంచిది మనం ఇవి ఈజీగా పడేస్తూ ఉంటాం అవి ఆ తొలలు తినేసి ఆ పక్క పనసపండు ఆ తొలలు తినేసి అవి పడేస్తుంటాం కదా గింజలు అవి పడేయకండి ఇలా కాల్చుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయండి ఉడకబెట్టుకొని తినడం కంటే కూడా నాకు ఇలా కాల్చి తింటేనే చాలా ఇష్టం మా చిన్నప్పుడైతే మాకు కట్లు పొయి ఉండేది మా ఇంట్లో అప్పుడు దాంట్లో ఆ నిప్పుల్లో వేసేసి దాంట్లో నుంచి బయటికి తీసి తినేవాళ్ళము చాలా టేస్ట్గా ఉండేది మనకి ఇప్పుడు ఎవరికి కట్టిపోయి లేవు కదా ఒకవేళ అలాంటివి కనుక ఉంటే ఎవరికన్నా శుభ్రంగా ఆ పొయ్యిలోకి వేసి అట్లా మాడిపోకుండా కాల్చుకొని వెంటనే తీసుకొని తినేసేయండి అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఆ ఫోక్ గుచ్చి లేదంటే మీ దగ్గర ఇవి ఉంటాయి కదా గార్లిక్ గుచ్చి ఈ అవి మేకులు ఏమంటారు అవి కమ్మిలాగా పొడవుగా ఉంటాయి కదా అలాంటివి వాటికైనా కూడా గుచ్చీకులు అవి కాల్చుకుంటూ ఉంటారు అలాంటివి వాటికైనా కూడా గుచ్చి ఇలా గ్యాస్ పైన కాల్చుకొని అంటే పొయ్యలేని వాళ్ళు అనమాట ఇట్లా తినండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు మీకు కనుక నచ్చినట్లయితే మంచి కామెంట్ చేయండి నేను ఎలాగదు నీళ్ళు పెట్టిన తాపాల మీద కానీ వంట చేసుకుంటున్నప్పుడు ఏదో కూరలు కానీ ఏమన్నా వండుకుంటున్నప్పుడు శుభ్రంగా ఇట్లాంటి వాటి మీద నేను అవి అట్లా కాల్ నేను మాత్రం పడేయను మా ఇంటికి ఎప్పుడన్నా మా వారు తీసుకొచ్చినప్పుడు అవి అవి నాకు చాలా ఇష్టము పనసపండు తొలలో తింటాను ప్లస్ ఇవి కూడా అసలు పడేయకుండా నేను ఇలా కాల్చుకొని తింటాను మా ఇంట్లో అందరికీ కూడా ఇస్తాను మీరు కూడా ఇక్కడ నుంచి పడేయకుండా ఇవి ఇలా కాల్చుకొని లేదా బాయిల్ చేసుకుని అయినా కానీ తినండి చాలా మంచిదండి ప్రోటీన్స్ ఉంటాయండి వీటిల్లో కూడా లాట్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయి చాలా చాలా మనకి మంచిది ఆరోగ్యానికి కూడా పడేయకండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ అన్నీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన బెల్ ఐకన్ వస్తుంది కదా అది టచ్ చేయండి అప్పుడు ఆల్ అని వస్తుంది అది టచ్ చేయండి మీకు అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఓకే అండి సియూసు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాబాయ్ అందరి ఇంట్లో ఉండండి క్షేమంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్